ఎల్బీ నగర్ నుండి సరూన్ నగర్ వెళ్లే సీఎం రోడ్డులో ఎంఎన్ఆర్ చౌరస్త దగ్గర మురుగునీరు రోడ్డుపై పారుతుంది. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఇట్టి రోడ్డుపై ఉన్న పైప్ లైన్లు పాడై మురుగునీరు వరదలా పారుతుండటంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు వాసన దోమల బెడద భరించలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ మార్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు, స్థానిక కార్పొరేటర్కు విన్నవించినా పట్టించుకోవడం లేదని లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారపు శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, రాజు, బాలకృష్ణ, యూనస్లు తెలిపారు. వాటర్ వర్క్స్ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. మెట్రో స్టేషన్కి ప్రాంతానికి పోయే ప్రధాన రోడ్డు ఇది కూడా గమనించాలి మీరు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఈ మోరి గత 15-20 రోజుల నుంచి విపరీతంగా మేము ఈ విషయం తెలుసుకొని గత 4 రోజుల ముందే మేము వాళ్ళకి వాటర్ వర్క్స్ కానీ కార్పొరేటర్ కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి ఈ స్పందన కనిపించలేదు. లాస్ట్ మొన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ విపరీతంగా పొంగినా కూడా ఇంకా చేస్తారు అనుకుంటే కానీ కార్పొరేటర్ పట్టించుకోలేదు, నా డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, సెవరేజ్ డిపార్ట్మెంట్ వరకు పట్టించుకోలేదు. వారికి మేము కంప్లైంట్ ఇచ్చి కూడా మేము చూడండి, వాళ్ళు రిసీవ్ చేసుకున్న తేదీ 1/9 అంటే 2 రోజులు అయిపోయింది వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి కూడా, ఇంతవరకు దీని మీద స్పందించలేదు. ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో కొన్ని 100 బండ్లు రవాణా జరుగుతుంటాయి అటు ఇటు, ఇంతవరకు కూడా ఈ కార్పొరేటర్ కానీ ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ స్పందించలేదు. దీనికి తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా